బెంగళూరులో రేవు పార్టీ ఎలక్ట్రానిక్ సిటీలో కేసు నమోదు అయితే ఈ కేసుని కొంత తప్పుదో పట్టిస్తున్నారా అనేటువంటి ఒక అనుమానాలు క్రియేట్ అవుతున్నాయి అయితే ఆ అనుమానాలు ఏంటి అనే విశేషాలు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు వారిని అడిగి తెలుసుకుందాం సార్ నమస్తే నమస్కారం అండి సార్ రేవు పార్టీలు జరగడం అనేది షరా మనకి చూస్తూ ఉంటాం నిజంగానే అది చట్టవిరుద్ధ నేరం అని చెప్పేసి అనుకోవచ్చు కానీ బెంగళూరులో జరిగినటువంటి ఒక ఏదైతే రేవు పార్టీ జరిగిందో దాంట్లో అన్ని రంగాల వాళ్ళని మనం చూసాం ఏదైతే రాజకీయ నాయకులు చూసాం సినీ నటులు చూసాం బిజినెస్ మ్యాన్ చాలామంది ఒక నూట యాభై మంది దాకా ఉన్నారన్నట్టు పోలీసు వాళ్ళు చెప్తున్నారు అయితే ఈ యొక్క కేసు మొత్తాన్ని కూడా ఒక తప్పుదో వెళ్తున్నట్టుగా కనిపిస్తూ వస్తుంది ఎందుకంటే సినీ ఆర్టిస్టులనే టార్గెట్ చేస్తూ వస్తున్నారు నిజంగా ఈ యొక్క రేవు పార్టీలో సినీ ఆర్టిస్టులు మాత్రమే దొరికారా లేకపోతే ఏంటి దీన్ని ఏ రకంగా తీసుకెళ్తున్నారనుకోవచ్చు ఇది చాలామంది చాలామంది ఆలోచించని విషయం ఏంటి అంటే ఎలక్ట్రానిక్ మీడియా మొత్తం చూసాం ప్రింట్ మీడియాలో ఏం వార్తలు వచ్చినాయో చూసాం యూట్యూబర్స్ దేని మీద కాన్సన్ట్రేట్ చేశారో చూస్తున్నాం ఈ ఛానల్స్ అన్నీ కూడా ఏం చేస్తున్నాయంటే రేవు పార్టీలో సినీ నటి హేమ ఉన్నదా ఉన్నదా లేదా కొంతమందేమో ఉన్నదని కొంతమంది ఏమో లేదని ఈ లోపలేమో ఆ అమ్మాయి రియాక్షను నేను వెళ్ళలేదు నేను ఇంట్లోనే ఉన్నాను నేను నా ఫామ్ హౌస్లో కూల్గా ఉన్నాను అని అమ్మాయి చెప్పింది దాని మీద మళ్ళీ అమ్మాయి చెప్పిన దాని మీద మళ్ళీ విశ్లేషణలు ఆ తర్వాత హీరో శ్రీకాంత్ శ్రీకాంత్ ఉన్నాడని మేకా శ్రీకాంత్ అనే వ్యక్తి దొరికాడని ఆ మేకా శ్రీకాంత్ అనే వ్యక్తికి గణం ఉందని నాకు గడ్డం లేదు అని చెప్పి ఆయన చెప్పటం నేను ఇదిగో చూశారు కదా నా ఇల్లు నా ఇంట్లో నేను ఉంటున్నాను అని ఆయన చెప్పటం శ్రీకాంత్ ఉన్నాడా లేదా అనే దాని మీద చర్చ దాని మీదే డిస్కషన్ ఎలక్ట్రానిక్ మీడియా అంటే ప్రముఖ ప్రధానమైన న్యూస్ ఛానల్స్లో కూడా ఇదే ఉంది సోషల్ మీడియాలో కూడా ఇదే ఉంది ప్రింట్ మీడియాలో కూడా ఇదే ఉంది అసలు ఈ బెంగళూరు రేవు పార్టీలో జరిగింది ఏంటి దానివల్ల దేశానికి నష్టం ఏంటి దానివల్ల రాష్ట్రానికి నష్టం ఏంటి అనే ఆస్పెక్ట్స్ మీద చర్చ జరగాలి దురదృష్టవశాత్తు దాని మీద ఫోకస్ పోయింది చాలా ఫోకస్ పోయింది అని చాలామంది అంటున్నారు నేను ఫోకస్ పోగొట్టారు అంటున్నాను నేను మీరు ఎలా అని అడగచ్చు తప్పుదో పట్టింది అంటారు మీరు దాని మీద ఫోకస్ లేకుండా చేశారు ఓకే ఒక ఇంపార్టెంట్ టాపిక్ ఆ ఇంపార్టెంట్ టాపిక్ ఏంటి అంటే రేవు పార్టీ అంటేనే మందు మగువ లేకపోతే ఈ మాదక ద్రవ్యాలు మూడు మాలు ఉంటాయి అక్కడ ఉంటేనే దాన్ని రేవు పార్టీ అంటారు ఈ మాదక ద్రవ్యాలు అనేది ఇట్ ఇస్ నేషనల్ ఇంపార్టెన్స్ ఉన్న సబ్జెక్ట్ అది అంటే మొత్తం ఈ ఈ మాదక ద్రవ్యాలు బెంగళూరు వరకు ఎట్లా వచ్చినాయి ఎవరు తీసుకొచ్చారు ఎట్లా తీసుకొచ్చారు అనేది చాలా ప్రధానమైన పాయింట్ జాతి ఇంట్రెస్ట్లో నేషనల్ ఇంట్రెస్ట్లో అది ఇంపార్టెంట్ అంటే ఈ విధంగా ఫ్రీగా మాదక ద్రవ్యాలు మూవ్ అవుతూ ఉంటాయి సొసైటీలో అంటే ఎవడు పార్టీ పెట్టుకుందామన్నా మాదక ద్రవ్యాలు దొరుకుతూ ఉంటే అంతకన్నా దేశానికి నష్టకరమైన విషయం ఇంకేముంటుంది డ్రగ్ డ్రగ్ మినేస్ అనేది చాలా పెద్ద సమస్య అదొక సమస్య అక్కడ ఇది దేశానికి సంబంధించింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించింది బెంగళూరుకి సంబంధించింది కాదు కాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన ఇష్యూ ఒకటి ఉంది అక్కడ ఎమ్మెల్యే స్టిక్కర్ ఉన్న కారు దొరకటం ఆ ఎమ్మెల్యే ఇప్పుడు ఎమ్మెల్యే కాదు మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఆయన పేరుతో ఉన్న ఎమ్మెల్యే స్టిక్కరు ఆ కారు అక్కడ పాస్పోర్టు ఇవన్నీ దొరకటం మీద ప్రధానమైన రెండో ఫోకస్ ఉండాలి ప్రధాన ఫోకస్ ఏమో నార్కటిక్స్ మీద రెండో ఫోకస్ ఏమో రాజకీయ నాయకుల మీద ఈ రాజకీయ నాయకుడు ఈ కారు ఆ రాజకీయ నాయకుడిదా కాదా ఈ కారు అతను కాకాని గోవర్ధన్ రెడ్డి ఏం చెప్పాడంటే ఆ కారు నాది కాదు అన్నాడు ఎమ్మెల్యే టికెట్ దాని ఎమ్మెల్యే స్టిక్కర్ దాని మీదకి ఎట్లా వచ్చింది నీ కారు కానప్పుడు ఆ కారు ఎవరిది నువ్వెవరికైనా అమ్మావా ఎవరికైనా అద్దెకిచ్చావా లేదు పోయింది ఎవరైనా దొంగిలించవచ్చు కదా దొంగిలించినప్పుడు నువ్వేదా ఫిర్యాదు ఇచ్చావా అనేది ప్రధానమైన మీడియాలో అది ప్రధానమైన ఫోకస్లో ఉండాల్సిన ఇష్యూ అయితే నిన్న మనం చూస్తున్న విజువల్స్లో ఆ కారు మీరు అన్నట్టు కాకాని గోవర్ధన్ రెడ్డికి సంబంధించిన కారు ఆ స్టిక్కరింగ్ కూడా ఎమ్మెల్యే స్టిక్కరింగ్ దానిపైన ఉంది మనకు కనిపిస్తుంది అయితే దీంట్లో ఇంకొక ఇంపార్టెంట్ అయిన టాపిక్ ఏంటంటే ఆ స్టిక్కరింగ్లో కూడా డిసెంబర్ రెండు వేల ఇరవై మూడు అని చాలా పర్టికులర్గా కనిపిస్తుంది అంటే టైం డేట్ అయిపోయినటువంటి ఒక స్టిక్కర్ని వాడొచ్చు అంటారా ఇది కూడా ఒక ఏ సెవెన్ అయ్యే అయ్యే అవకాశం ఉందా డేట్ అయిపోయిన స్టిక్కరింగ్ నేను అనేది అదే ఇప్పుడు వాళ్ళ ఒక స్టిక్కర్ టైం పీరియడ్కి ఇస్తారు కదా ఆ స్టిక్కర్ కొత్త తీసి కొత్త స్టిక్కర్ పెట్టుకోవాలి ఈయన ఎమ్మెల్యే కాదు కదా ఇప్పుడు మంత్రి కదా ఈయన మంత్రి కదా మంత్రి కారు సపరేట్గా ఉంటుంది కదా ఎమ్మెల్యే స్టిక్కర్ వేసుకొని తిరగడు కదా మంత్రి ఈ కారు ఎవరిది ఆయన ఎవరికన్నా ఇచ్చాడా కారు అమ్మాడా కారు దొంగిలించారా ఏంటి అనేది కదా నేను చెప్తున్నది మీడియా దేని మీద ఫోకస్ చేయాలి యాక్చువల్గా బాధ్యత గల మీడియా రెండు అంశాల మీద ఫోకస్ చేయాలి ఒకటి నార్కాటిక్స్ డ్రగ్స్ మాదక ద్రవ్యాలు దొరకటం రెండు ఎమ్మెల్యే స్టిక్కరింగ్ ఉన్న కారు దొరకటం ఈ రెండు కాకుండా ఆ పార్టీలో శ్రీకాంత్ పాల్గొన్నాడా హేమ పాల్గొన్నదా అనేది కాదు కదా మనం డిస్కస్ చేయాల్సిన విషయం మీడియాలో బాధ్యత గల జర్నలిస్టులందరూ కూర్చొని హేమ అక్కడ లేదు కానీ యూట్యూబ్ ఛానల్స్లో హేమ ఉందని వచ్చింది శ్రీకాంత్ అక్కడ చాలా మంచివాడు శ్రీకాంత్ అక్కడ లేడు అని చెప్పి ఆయనే స్వయంగా చెప్తూ ఉన్నాడు అని ఒకటి చెప్తాడు హేమ తప్పుడు స్టేట్మెంట్ ఇచ్చిందని బెంగళూరు పోలీసులు ఖండించారు అని ఇంకొకటి చెప్తాడు శ్రీకాంత్ మేకా శ్రీకాంత్ అని ఉన్నది అతని పేరు అతని ఇంటి పేరుతో సహా ఇతని లాగానే ఉంది అని ఇంకో డిస్కస్ చేస్తాడు మీరు డిస్కస్ చేయాల్సింది అది కాదు మాదక ద్రవ్యాలు దొరకటం ఎమ్మెల్యే స్టిక్కర్ ఉన్న కారు దొరకటం ఈ రెండింటి మీద మీడియా మాట్లాడాలి అంత మీరు చెప్పింది చాలా పర్ఫెక్ట్గా అనిపిస్తుంది ఎందుకంటే మీడియా కాన్సన్ట్రేషన్ని కాన్సన్ట్రేషన్ మొత్తాన్ని కూడా డైవర్ట్ చేయడానికి రెండు కారణాలు ఉండొచ్చు ఒకవేళ కాకాని గోవర్ధన్ రెడ్డి నుంచి ఏమన్నా ముడుపులందా అని ఒకటి లేదా ఇంకోటి ఏదన్నా ఎందుకంటే ఈ పార్టీలో హేమ ఉందా శ్రీకాంత్ ఉందా అనే దాని బదులు మాదేక ద్రవ్యాలు ఎంత మొత్తంలో ఉన్నాయి అది దానికి సంబంధించిన డీటెయిల్స్ కానీ దీంట్లో కాకాని గోవర్ధన్ రెడ్డి కాకపోతే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు ఉన్నారా లేదా అసలు ఈ పార్టీని ఆర్గనైజేషన్ ఎవరు అనే దాని మీద డీటెయిల్స్ ఎక్కడ కనిపించాలి మీరు అన్నట్టు ఖచ్చితంగా బయటకు వేరే ఎక్కడో హేమ ఉందా శ్రీకాంత్ ఉన్నాడా లేదంటే అక్కడ ఎంతమంది ఉన్నారు వీటి మీదే చర్చ నడుస్తూ వస్తుంది కరెక్ట్గా మీరు మీరు నేను చెప్పబోయే పాయింట్ని మీరు కరెక్ట్గా మీరు ప్రజెంట్ చేశారు డిస్కషన్ జరగాల్సింది వీటి మీద డిస్కషన్ జరుగుతున్నది వేటి మీద డిస్కషన్ జరుగుతున్న ఈరోజు డిస్కషన్ జరుగుతున్న పాయింట్లు ఆ పాయింట్ల వైపు మొత్తం మీడియాని సోషల్ మీడియాని డ్రైవ్ చేసింది ఎవరు ఇదే నా ప్రధానమైన ప్రశ్న అంటే ప్రధాన స్రవంతి మీడియాలో అసలు ఈ కాంట్రవర్సీని రేకెత్తించి ఈ సినిమా యాక్టర్లు ఉన్నారని చెప్పేసి మీరు బాగా గమనిస్తే ఎన్నికల్లో బాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బాగా సపోర్ట్ చేసిన ఒక ఛానల్ ఫస్ట్ ఇది మొదలుపెట్టింది సినిమా యాక్టర్లు ఉన్నారు సినిమా యాక్టర్లు ఉన్నారు సినిమా యాక్టర్లు ఉన్నారని ఇంకా మిగిలిన మీడియా అంతా కూడా ఇంక్లూడింగ్ సోషల్ మీడియా ఆ ట్రెండ్లో కొట్టుకుపోతున్న పోయారు ఆ ఒక్క ఛానలే అసలు ఈ టాపిక్ని రేకెత్తించింది అంటే దాని ఉద్దేశం ఏంటి అంటే ఆ ఛానల్ ఆ పర్టిక్యులర్ ఛానల్ ఏదైతే ఉందో ఆ పర్టిక్యులర్ ఛానల్ ఈ ఎమ్మెల్యే మీద అంటే ఎమ్మెల్యే స్టిక్కర్ మీద ఎమ్మెల్యే కారు మీద ఆ తర్వాత మంత్రి మంత్రి అయిన ఎమ్మెల్యే అతని మీదకి ఫోకస్ పోకుండా మొత్తం సమాచార సామ్రాజ్యాన్ని కట్టడి చేసింది పరోక్షంగా అనేదే నా పాయింట్ మొత్తం అంటే ఈ యూట్యూబ్ ఛానల్స్ ఇవే ఇవే వీటన్నిటినీ కూడా ప్రభావితం చేసే విధంగా సమస్యని పక్కకి తీసుకెళ్ళిపోయింది బెంగళూరు పోలీసులు ఎఫ్ఐఆర్ కట్టారు ఎఫ్ఐఆర్ వివరాలని బెంగళూరు పోలీస్ కమిషనర్ చెప్పాడు మీడియాతోటి ఆయన కరెక్ట్గా ఇదే చెప్పాడు డ్రగ్స్ దొరికినాయి ఇది నేషనల్ ఇంపార్టెన్స్ ఉన్న ఇష్యూ ఆ ఎమ్మెల్యే కారు గురించి మేము ఎంక్వైరీ చేస్తున్నాము అనేది చెప్పాడు తప్ప సినిమా యాక్టర్ వాడున్నాడు లేదా ఈఎంఐ ఉంది ఇది ఉంది అది ఉంది వాళ్ళందరూ ఇచ్చే ఇవేం చెప్పలే అంటే కన్నడ ఛానల్స్ కన్నడ న్యూస్ పేపర్స్ అన్నీ కూడా నేను చూశాను వాటిట్లో ఈ టాపిక్స్ ఏం లేవు అంటే హేమ ఉందా శ్రీకాంత్ ఉన్నాడా అనేది కాదు వాళ్ళు రేవు పార్టీ మీదే వాళ్ళ వాళ్ళ వార్తలు ఉన్నాయి మన తెలుగు ఛానల్స్లో తెలుగు యూట్యూబ్ ఛానల్స్లో తెలుగు ప్రధాన స్రవంతి మీడియా ఒకటి మొత్తం డైవర్ట్ చేయటంతో ఈ సోషల్ మీడియా అంతా కూడా అటువైపే కొట్టుకుపోయింది ఇది ఎవరిని సంతోషపెట్టడానికి ఎవరిని ఆనంద పెట్టటానికి ఇది మొత్తం సొసైటీ ఇప్పుడు ఆలోచించాలి అంటే అతి తొందరలో వీళ్ళ మీద అయినా చర్యలు తీసుకోవడానికి అంటే ఇప్పుడు మీరు అన్నట్టు ఓన్లీ తెలుగు మీడియా మాత్రమే తప్పు దోపట్టిస్తుంది మీరు అన్నట్టు పక్కన ఉంటుంది కన్నడ మీడియా కావచ్చు వీళ్ళందరూ కూడా ఏదైతే రేవు పార్టీ ఉందో ఆ కారు అక్కడ దొరికినటువంటి వాటి మీద చర్చిస్తుందని చెప్పి అంటున్నారు కానీ యాక్షన్ ఎవరి మీద అంటే కో గోవర్ధన్ మీద తీసుకునే అవకాశం ఉందంటారా అదే ఆ కారు ఆయన హ్యాండ్ ఓవర్లోనే ఉన్నదా లేదు ఆయన ఆ కారుని ఎవరికైనా అమ్మాడా ఎవరైనా దొంగిలించి తీసుకెళ్ళారా లేదు ఆ కారు ఆ కారు ఆయన రిలేటివ్స్ ఎవరన్నా వేసుకొని ఆ పార్టీకి వచ్చారా అసలు ఆ పార్టీ అరేంజ్ చేసిన ఆ రెడ్డి కాకని గోవర్ధన్ రెడ్డికి సంబంధించిన వ్యక్త పార్టీలో మిగిలిన పార్టిసిపెంట్స్ ఎవరు ఆయన కోసం ఎన్నికల్లో కష్టపడ్డ వాళ్ళ ఇప్పుడు చాలామందిని చూస్తున్నాం కదా చాలా ఎన్నికల్లో కష్టపడ్డారు కాబట్టి అందరూ రిలాక్సేషన్ కోసం ఫారన్ వెళ్తున్నారు డబ్బులు కొంచెం తక్కువ ఉన్న వాళ్ళు గోవా వెళ్తున్నారు అట్లా బెంగళూరులో రేవు పార్టీ అరేంజ్ చేసి వీళ్ళందరినీ తీసుకెళ్లారా వీటి మీద డిస్కస్ చేయాలి వీటి మీద ఫోకస్ ఉండాలి మీడియాకి అలా కాకుండా అక్కడ హేమ దొరికిందా శ్రీకాంత్ దొరికాడా ఇంకెవరున్నారు ముప్పై మంది అమ్మాయిల్ని స్పెషల్గా ఇక్కడి నుంచి తీసుకెళ్లారు హైదరాబాద్ నుంచి బెంగళూరు తీసుకెళ్ళారు అని కాదు కదా అంటే నేనేదో మీడియాని కంట్రోల్ చేయటం కాదు మీడియా మిస్ రిప్రజెంట్ చేస్తున్నది దిస్ ఈజ్ నాట్ కరెక్ట్ అనేది నా పాయింట్ యాజ్ ఎ సీనియర్ జర్నలిస్ట్ నేను చెప్తున్న పాయింట్ ఏంటంటే నువ్వు కాన్సన్ట్రేట్ చేయాల్సింది డ్రగ్స్ మీద రాజకీయ ఆ డ్రగ్కి రాజకీయ లింకు మీద ఆ ఎమ్మెల్యే కార్ స్టిక్కర్ వేసుకొని అందులోనే డ్రగ్స్ తెచ్చారేమో ఆ ఎమ్మెల్యే ఇంకా ఆ ఎమ్మెల్యే స్టిక్కర్ ఉన్న కారు ఇంకా మంత్రికి సంబంధించిన వ్యక్తే వాడుతున్నాడేమో మంత్రికి తెలుసో తెలియకో అతనే ఆ డ్రగ్స్ సప్లై చేశాడేమో మంత్రికి తెలిసి ఉండొచ్చు తెలియకపోయి ఉండొచ్చు నేనేమి దాన్ని కాదంటలేదు లేదు మంత్రి కారు ఇంట్లో పెట్టుకొని ఉంటే ఎవరో కుటుంబానికి సంబంధించిన వాడు ఆ కారు వేసుకొని అందులో డ్రగ్స్ వేసుకొని వెళ్ళాడేమో బెంగళూరుకి ఇవి కదా మనం ఆలోచించ బాధ్యత గల జర్నలిస్టులుగా మనం ఆలోచించాల్సిందే దీని మీద కాకుండా సినిమా యాక్టర్ల గురించి ఆలోచించుకొని రోజుల తరబడి చర్చించుకుంటే ఏమవుతుంది అందుకని ఇప్పుడు అంటే ఒక ఒక ప్రధాన మీడియా ఛానళ్ళు ఈ సమస్యని తప్పుదో పట్టించింది అంటేనే దాని అర్థం ఈ కేసులో రాజకీయ నాయకుల ప్రమేయం ఉన్నది అనేది స్పష్టంగా అర్థమవుతున్నది లేకపోతే ఆ ఛానల్ అంత రిస్క్ తీసుకొని సినిమా యాక్టర్ల వైపు డిస్కషన్ మొత్తాన్ని మళ్ళించాల్సిన అవసరం లేదు సో చూద్దాం సార్ దీని మీద సరైనటువంటి దర్యాప్తు జరగాలని సరైన యాక్షన్ తీసుకోవాలని అయితే కోరుకుందాం నమస్తే నమస్కారం